మనకి 2024లో ఆగస్ట్ 5వ తేదీ నుంచి మనకు శ్రావణ మాసం వచ్చేసింది. 4వ తో అమావాస్య పూర్తయిపోయింది, బోనాల జాతర అయిపోయింది. మనకి ఆఖరి రోజు అమ్మవారి పూజలన్నీ ఈ శ్రావణ మాసంలో మనకి వివాహాలన్నీ కూడా 150 రోజుల దాకా మనకి ఈ యొక్క వివాహాలు ఆగిపోయినాయి. అంటే దగ్గర దగ్గరగా మనకి ఎన్ని నెలలు ఆగిపోతే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా ఈ యొక్క ముహూర్తాలు అనేటటువంటి పెళ్లి ముహూర్తాలు శుభకార్యాలు ఓపెన్ అయినాయి అన్నమాట. అసలు మొన్నటి దాకా ఏప్రిల్లో ప్రారంభమైనటువంటి గురుమూఢమి తర్వాత శుక్రమూఢమి గురుమూఢాలు ఇవి రెండూ పూర్తయిపోయినాయి. ఇంకా పూర్తయిపోయి ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో శుభముహూర్తాలు వచ్చినాయి, వివాహ ముహూర్తాలు. వీటిల్లో మనం ఏ రోజున చేసుకోవచ్చు మనకి వివాహాలు అంటే, శుభముహూర్తాలు ఎప్పుడునంటే 7వ తేదీ బుధవారం, 8వ తేదీ గురువారం, మరి 7వ తేదీన పుబ్బా నక్షత్రం ఉందండి, 8వ తేదీన ఉత్తర నక్షత్రం ఉంది, 9వ తేదీన శుక్రవారము హస్త నక్షత్రం ఉంది, 14వ తేదీన ఆదివారము స్వాతి నక్షత్రంలో చేసుకోవచ్చు. అలాగే 15వ తేదీ ఆగస్ట్ నెలలో గురువారం నాడు దశమి, ఆ రోజు ఉదయం 6:01 వరకు, తర్వాత ఏకాదశి జ్యేష్ఠ నక్షత్రంలో మనం చేసుకోవచ్చు. అలాగే 17వ తేదీన అత్యద్భుతమైనటువంటి ముహూర్తం, వివాహ ముహూర్తం ఉంది. ఆ రోజు శనివారము త్రయోదశి, పూర్వాషాఢ నక్షత్రంలో బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఆ తర్వాత 18వ తేదీకు మనకి ఆదివారం నాడు చతుర్దశి రాత్రి 2:41 వరకు ఉంది, ఉత్తరాషాఢ 9:53 వరకు ఉందన్నమాట. ఆ తర్వాత వెళ్తే శ్రవణ నక్షత్రం వస్తుంది. కాబట్టి ఈ యొక్క 18వ తేదీన కూడా దివ్యమైనటువంటి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ అలాగే 22వ తేదీ గురువారం నాడు ఉత్తరాభాద్ర నక్షత్రము, 23వ తేదీ శుక్రవారం నాడు రేవతి నక్షత్రము, 24వ తేదీ మనకి శనివారం నాడు వివాహ ముహూర్తం ఉంది మనకి, ఆ రోజు అశ్విని నక్షత్రము. మళ్ళీ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ముహూర్తము 28వ తేదీన అంటే బుధవారం నాడు మృగశిర నక్షత్రం దశమి తేదీలో ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క ముహూర్తాల్లో మనము వివాహాలు చేసుకోవచ్చు, శుభకార్యాలు గుళ్ళు చేయించుకోవచ్చు, అన్నప్రాసన చేసుకోవచ్చు, నూతనంగా ఇళ్లల్లోకి గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఈ రకంగా మొత్తం మెయిన్ ఏంటంటే ఇంతవరకు వివాహాలు శుక్రమూఢమి గురుమూఢం వల్ల ఆగినాయి. దాటి వల్ల ఏంటంటే శుభమే, వివాహానికి కావాల్సింది శుక్రుడు. ఒకళ్ళని చూస్తే కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి కదా, ఆకర్షణ రావాలి కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఫీలింగ్స్ రావాలి కదా, దానికోసం ఆ ఫీలింగ్స్ దేవత శుక్రుడు. కాబట్టి మనకి ఆ శుక్రుడే డౌన్ అయిపోయినప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడం రవితో కలిసినప్పుడు, అందువలన మనకి ఈ యొక్క వివాహాలు అనేటటువంటిది నిషేధించాం. ఆ తర్వాత గురుడు, ఆ గురుగ్రహం కూడా నేమ్ అండ్ ఫేమ్ రావాలి కదా, ఫలానా వాళ్ళతో వివాహం చేసుకున్నారని. మీకు తెలియనటువంటిది ఏంటంటే మనము ఈ ముహూర్తాలు రాకముందు మనకి మరి మనకు డౌట్ రావచ్చు, అంబానీ గారు మరి వాళ్ళ కొడుకు ఎందుకు చేసుకున్నారండి, ఇంత ధనవంతుడయ్యి ఉండి కూడా అని. ఆయన మనకి తెలియనటువంటిది ఏంటంటే 15 రోజుల ముందు మనకు నార్త్ ఇండియాలో మనకి శ్రావణ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే మనకంటే ముందు వాళ్ళు 15 రోజుల ముందు ఉంటారు. ఆ కారణంగా అంటే మనకు అమావాస్య వస్తే వాళ్ళకి పౌర్ణమి అనమాట, వాళ్ళకి పౌర్ణమి వస్తే మనకు అమావాస్య అన్నట్టు ముందు రోజులు అది ఆ క్యాలెండర్ని బట్టి, నార్త్ ఇండియన్ క్యాలెండర్ని బట్టి వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే శాలిశకం. కాబట్టి మనము ఈ అంటే ఆయన కూడా శ్రావణ మాసంలో చేసినట్టే వివాహం, కాబట్టి ఆ డౌట్లు ఏమో అవసరం లేదు, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకి అసలు ఈ శ్రావణ మాసంలో మనకి వచ్చే పండుగలు ఏంటండి అంటే, మనకి 9వ తారీఖున నాగపంచమి. ఎవరికైతే నాగదోషాలు, పితృదోషాలు, తర్వాత వివాహాలు దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి, వివాహాలు కావడం లేదండి, మాకు డబ్బులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, పిల్లలు కలగడం లేదండి అనేటటువంటి వాళ్ళు కనుక ఈ 9వ తేదీన కనుక నాగపంచమి రోజున కనుక పూజలు చేసుకున్నట్లయితే వీళ్ళకి ఆ దోషాల నుంచి వీళ్ళు విముక్తులైపోతారు మొదటిది. ఇక రెండవది 16వ తేదీన వరలక్ష్మి వ్రతం. ఎవరైతే కటిక దరిద్ర బాధలు అనుభవిస్తున్నారో, డబ్బు రావట్లేదో, పని చేస్తున్నా సరే, ఒకవేళ పని చేసి డబ్బులు వస్తున్నా సరే ఖర్చు అయిపోతుందో, వ్యయమైపోతుందో, ఆరోగ్యం బాగుండడం లేదో మెరుగు, ఇలాంటివన్నీ సకల సమస్యలకి కూడా వరలక్ష్మి వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే మనకి ఇది శివుడు సాక్షాత్ పార్వతీదేవికి చెప్పినటువంటి వ్రతం ఇది. మరి చక్కగా మనకి వరలక్ష్మి అమ్మవారిని అద్భుతం అనమాట, దేశాల్లోకెల్లా పండగల్లోకెల్లా మొత్తం సంవత్సరం పండగల్లోకెల్లా నీకు ఇష్టమైన పండగ ఎదురా అంటే ఆడవాళ్ళని అడిగితే వరలక్ష్మి వ్రతం అనే చెప్తారు.
అందువల్లనే మా మరి ఎక్కువ పేర్లు మొత్తం అందరి పేర్లు ఆడవాళ్ళ పేర్లు తీసుకుని ఎక్కువ ఎవరి పేరు పెట్టుకున్నారా అంటే వరలక్ష్మి అనే పేరు వస్తుంది. వరలక్ష్మి మహాలక్ష్మి ఈ పేర్లే ఉంటాయి. అంటే మహాలక్ష్మి క్రియాశక్తి, ఆ తల్లి ఆదిలక్ష్మి, ఆ తల్లి మహాలక్ష్మి, ఆవిడ కరుణించిందంటే ఈ సృష్టికి మూలం ఆమె, ఆదిపరాశక్తి ఆమె, మహాలక్ష్మి ఆమె, వరలక్ష్మి. వరాలు ఇవ్వడంలో ఇంకా మళ్ళీ ఆమెకి చేయికి ఎముకుండదనమాట, దాన ధర్మాలు ఇచ్చేయడమే. అందువల్లే మీరు గమనించండి, మరి ఆడవాళ్ళ ఎక్కువ పిసినార్లు ఉండరు, చాలా ధారాళంగా కుంభాల కుంభాలు ఉండేసేసి భోజనాలు పెడుతూ ఉంటారు. ఒక ఆవిడ ఉందన్నమాట, ఆవిడ ఎప్పుడు కూడా ఎవరు వాళ్ళ ఇంట్లో కూడా కుంభాలు కుంభాలు ఉండేస్తుంది, పెట్టేస్తుంది. ఉన్నది నలుగురు అయితే 10 మందికి అనమాట. అది పాతకాలం ఆడవాళ్ళు అలాగే ఉండేవారు. ఈమె మోడర్న్ ఆడవిడ, అయినా కూడా ఇలాగే ఉంది. చుట్టాలు వెళ్ళగలితే ఈమె వెళ్తుంటే చుట్టాలంతా జడుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మొత్తం 10 మంది ఉన్నారనుకో, 20 మందికి 25 మందికి వండేస్తుంది కూరలన్నీ. మళ్ళీ పోనీ వడ్డించేటప్పుడైనా వెనకాల వాళ్లకు ఉందా అని చూడదు, అంతా మొదటి బ్యాచీలకే అయిపోద్ది, మళ్ళీ రెండోసారి పెడుతుంది అనమాట. అది వరలక్ష్మి తత్వం, అది అమ్మవారు. ఏంటంటే కుంభాలు కుంభాలు ఇస్తుంది మనకి. కాబట్టి దరిద్ర బాధలు మనకి ఈ రోజున వరలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకుంటే పోతాయి. ఇక 19వ తేదీన వచ్చేసరికి జంధ్యాల పౌర్ణమి, రాఖీ పండుగ అంటాం. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు కడతారు కదా. ఇక్కడ మీరు చాలామంది మనం అందరూ డబ్బులు ఇస్తారనుకుంటున్నాం. చూడండి, పేదవాళ్ళు పాపం వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు వచ్చి అన్నదమ్ములకు కడితే వాళ్ళు అప్పు చేసైనా సరే ఎంతో కొంత డబ్బులు అక్క చెల్లెళ్ళకి ఇస్తారు. కానీ ధనవంతులు, ద సో కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చెల్లెళ్ళే నాకు చెప్తారు కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు జంధ్యం కడితే, మా రాఖీ కడితే కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వరన్నమాట. అంటే అంత డబ్బు పెరిగే కొద్ది పిసనార్థనం వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు నేర్చుకోరని మెటీరియలిస్టిక్గా మారిపోతారనమాట. కాబట్టి మీరు అక్కా చెల్లెళ్ళకి కనుక మీరు ధారాళంగా ఇవ్వాలి, 10,000 తగ్గవు కాకుండా ఇవ్వాలి. ప్రతి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇవ్వకపోతే కనుక మీకు ఆశీర్వాదం ఉండదు. మీరు కొన్న స్థలాలు రేట్లు పెరగవు, మీరు కొన్న షేర్లన్నీ పోతాయి. భార్యాభర్తల మధ్య ఎంతోమంది, 10 మందిలో 8 మంది సాఫ్ట్వేర్ వాళ్ళే విడాకులకు కారణం ఇదే, వాళ్ళ అక్కా చెల్లెళ్ళకి రాఖీ కడితే పిసనార్థనం చేసి డబ్బులు ఇవ్వకపోవడం. ఆ చెల్లి లోపల తిట్టుకుని శాపం పెట్టేద్ది అనమాట. మీకు ఇచ్చేసేయండి, 1,000, 25,000 ఇచ్చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా రాఖీ కట్టిన వాళ్ళు. ఈ విధంగా చేయండి, అక్క చెల్లెల యొక్క ఆశీర్వాదం మీకు వస్తుంది. ఇకపోతే 26వ తేదీన వచ్చేసరికి మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి, అత్యద్భుతమైనటువంటి పండుగ. మరి 27వ తారీఖున కూడా స్వామివారి యొక్క పండుగ కృష్ణాష్టమి. తిథి వారాలను బట్టి మనం చక్కగా, ఇది శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది. అసలు శ్రావణ మాసం ఏంటండి అంటే మనకు యూట్యూబ్లో అంత చంద్రుడు శ్రావణ శ్రవణ నక్షత్రంలో రావడం ఏంటండి, రవి శ్రవణ నక్షత్రంలోకి వస్తే ఆ మాసాన్నంతటినీ కూడా మనము కంపల్సరీ ఏమని అంటామనంటే ఈ యొక్క మనము శ్రావణ మాసం అని అంటాం. మనకి చక్కగా ఈ శ్రావణ మాసంలో మనం ఈ పండుగలు చేసుకోవడము, ఆ తర్వాత చక్కగా మనము ఈ యొక్క ఈ శుభకార్యాలన్నీ కూడా చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో చేసిన పెళ్ళిళ్ళు ఏవి కూడా ఫెయిల్ కావు, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆశ్వీజ మాసంలో చేసిన పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతాయి. కార్తీక మాసంలో శోభనాలు పెట్టరు, పెళ్ళిళ్ళు చేయరు. ఒకవేళ కొంతమంది చేసిన ఎక్కువ ఫెయిల్యూర్స్. కానీ సెన్సస్ తీసుకోండి, శ్రావణ మాసంలో చేసిన పెళ్ళిళ్ళు డైవర్సల్ కేసులు లేవు. ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కాబట్టి. ఎందుకనంటే చంద్రుడు అక్కడ శ్రవణ నక్షత్రంలో, రవి శ్రవణ నక్షత్రంలో, మనకు శ్రవణ నక్షత్రం అంటేనే చంద్రుడికి సంబంధించింది, మంచి బలీయమైనది. ముహూర్తాల్లో ఎప్పుడు పెడతామండి, అసలు పెళ్ళిళ్ళు రాత్రులు పెడతారు. రాత్రులు ఎందుకండి, చంద్రుడు పరిపాలకుడు అనమాట. రాత్రికి అధిపతి చంద్రుడు కదా, నిశ నిశిరాత్రి అంటాం అందుకనే. అలాగే పగలు శుక్రుడు పరిపాలిస్తాడు కాబట్టి శుక్రుడి ముహూర్తాలు కానీ లేకపోతే ఈ యొక్క రాత్రి ముహూర్తాలు కానీ శ్రావణ మాసంలో మంచి బలంగా ఉంటాయి. ఆ మహాలక్ష్మి ఎవరండి, భృగు మహర్షి, శుక్రాచార్యుడి యొక్క చెల్లెలు కాబట్టి చంద్రుడి సహోదరి, ఇంకొక రూట్లో చంద్రుడికి చెల్లి కాబట్టి ఏ విధంగా లింక్ తీసుకున్నా సరే మహాలక్ష్మి తల్లి అందులో ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో చేసినాడు వాడి వివాహం భగ్నమైందంటే వాడంత కడిగ దరిద్రుడే ఇంకోడు లేడని అర్థం. కాబట్టి ఎక్కువ శ్రావణ మాసంలో శుభ్రంగా పెళ్లి చేసేసుకోండి. పాపం మీరు 100 రోజుల పైన కాసుకొని కూర్చున్నారు, వివాహాలు అవ్వట్లేదు, అన్నప్రాసనలు అవ్వట్లేదు, శుభకార్యాలండి, తర్వాత ఇళ్లల్లోకి వెళ్ళాలండి అని తెగ ఫోన్లు కొడుతూ ఉన్నారు యూట్యూబ్లో మరి జ్యోతిష్కులందరినీ కూడా. కాబట్టి చక్కగా ఈ నెల చేసుకోండి, బ్రహ్మాండంగా మీ వివాహాలు సుఖవంతమవుతాయి. శుభమస్తు.